తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచేశారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీలు చేశారు, దశాబ్దాల పాటు తిట్టించుకున్నారు అందరూ ఆంధ్ర నాయకులు. అందరూ విడిపోయిన తర్వాతనే సరే బుద్ధి రావాలి కదా ఒక్కొక్కళ్ళకి. నాకు నిజంగా ఆవేదన కలిగింది. హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, తిరిగి హరీష్ రావును తిడతంటే, హరీష్ రావు మీద ఏకవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు? ఎవడు ఈ సొల్లు కౌర్లు అని చెప్పేది? ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. హైదరాబాద్లో ఉంటే ఆ మాట ఏ రోటికాడ ఆ పాట. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కొడకల్లారా, మరి నువ్వు రోజు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు? వాళ్ళనే ఓటేయమని ఎందుకు చెప్తున్నావు? హరీష్ రావుని ఏమనకూడదని ఎందుకంటావు? ఆయన ఇరిగేషన్ మంత్రి, పెద్దవాడు, అది ఇదే, ఎవడికి పెద్ద? చేతులకి రక్తం అంటించుకున్న వ్యక్తి పసిపిల్లల మాట నువ్వు అందరిని చంపి, సొంత చిన్నాయిని చంపిన వాళ్ళు వెనకేసుకొస్తా, నువ్వు పసిపిల్లల మాట్లాడతారేంటి? ప్రతి కాపు బిడ్డ, తెలగ బిడ్డ, బలిజ బిడ్డ వారి ఆరాధ్య నాయకుడిగా, వారి హీరోగా భావించేటువంటి స్వర్గీయ వంగవీటి రంగా గారిని చంపిన రక్తం చేతులకు అంటించుకున్న వాడితో చేతులు కడిపినప్పుడు, చేతులు కలిపినప్పుడే మరి ఆ రక్తం మరకలు నీ చేతికి అంటినీ కదా. ఇంకా ఏ రకంగా మిమ్మల్ని మా కులానికి పెద్ద దిక్కుగా చూడాల్సి వస్తుంది? ఎలా అవుతారు మీరు? ఏదైనా దాడులు చేయించుకుని నాకు ఇబ్బందులే, నేను అన్నిటికీ తెగించి వచ్చా, పరివర్తన కోసం తెగించి వచ్చా. మర్యాదగా పాలించకుండా పాలించుకో. మేము వచ్చిన రోజున మటుకు నీకు తాట తీసి కింద కూర్చోబెట్టం. రావే పవన్ కళ్యాణ్, ఛాలెంజ్ చేస్తున్నా. నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం. నువ్వు బతికున్నంతకాలం, నేను బతికున్నంతకాలం, నీ చేతనైంది చేయి. నే ఊపినంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట ఉంటా. నీ చేతనైంది చేయిరా, సవాల్ కాసు కూర్చుంటారా? ఏం చేస్తావు? ఇది కూడా పీకలేవు, ఇది కూడా పీకలేవు. నేల మీద కూర్చోబెడతాం, తాట తీయటం ఎన్ని సినిమా డైలాగులు కాదు, ఇది కూడా తీయలేవు. అధికారం లేకుండానే, ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తూ ఉంటే, ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే, ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. అనడ చెప్పు చూపించి మక్కిలు ఇరగొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు ఇదే సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి, మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపిస్తే పొన్న పెద్ద మొగోడు అయినా మాట మాట చెప్పు చూస్తున్నా, చెప్పు చూపించా, చెప్పు చూపించానే. పవన్ కళ్యాణ్, రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కాపుడు నేను. రెండు జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి.